నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. పెందుర్తులో ప్రేమ పెళ్లి జరిపించిన ప్రగతిశీల మహిళా సంఘం. వార్డు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి. 35వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అభ్యర్థన. ముగిసిన బి ఫారంల సమర్పణ జోనల్ కార్యాలయాల వద్ద సందడి. మరో అవకాశం ఇవ్వండి. 44వ వార్డు వైసీపీ అభ్యర్థి బాణాల విజ్ఞప్తి. నలభై రెండవ వార్డులో వైసీపీలో చేరికలు. కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించిన కేకే రాజు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ప్రగతిశీల మహిళా సంఘం పెందుర్తి కాలేజీ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఓ ప్రేమ జంటకు వివాహం జరిపించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్కోట మండలం పిసింపిడి గ్రామానికి చెందిన శెట్టి మహేష్ బతిన పైడితల్లమ్మలు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల వారు వారి ప్రేమను అంగీకరించకపోవడంతో ఇంటి నుండి పారిపోయి వచ్చి పీఓడబ్ల్యూను ఆశ్రయించి పెళ్లి చేసుకున్నారు. తాము ఆశ్రయించిన మీదటే పీఓడబ్ల్యూ వివాహం జరిపించిందని ప్రేమికులు తెలిపారు. అంబేద్కర్ ఆశయాల మేరకు ఈ ప్రేమ జంటకు వివాహం జరిపించినట్లు పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి ఇందిర తెలిపారు. మా దగ్గరికి వచ్చి అమ్మాయి 21 సంవత్సరాలు, అబ్బాయికి 23 సంవత్సరాలు. నేను అబ్బాయిని ఇష్టపడ్డానక్క. మేము పెళ్లి చేసుకుందాం అనుకొని మా మహిళా సంఘం దగ్గరికి వాళ్ళు వచ్చారు. వస్తే మేము పద్ధతిగా పేరెంట్స్కి తెలియజేస్తాము, అటు పేరెంట్స్కి ఇటు పేరెంట్స్కి తెలియజేస్తాము. అలాగే పోలీస్ స్టేషన్కి కూడా మేము కంప్లైంట్ చేస్తాము. ఈ పలానా అమ్మాయి ఇష్టపడే అబ్బాయితో వచ్చేసింది, విషయాన్ని పోలీసు వారికి తెలియజేయాలి కదా అని క్రమబద్ధకరంగా పోలీసు వారికి తెలియజేశాము. వారి తల్లిదండ్రులకు కూడా తెలియజేశాము. అమ్మాయి 4 రోజుల క్రితమే అబ్బాయి ఇష్టపడి వచ్చేసానని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అయినా సరే పద్ధతిగా అమ్మాయిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాసి మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా బడుగు బలహీన వర్గాలు అన్నీ కలిసిమెలిసి అన్యోమన్యంగా ఉండాలని అతని ఆశయం ప్రకారం అంబేద్కర్ బొమ్మ దగ్గర అతని ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఇద్దరు ప్రమాణకాలు చేసి మేము ఈరోజు ఇద్దరం కలిసిమెలిసి జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణకం చేసుకుంటూ మహిళా సంఘం అందరం మేము ఉండగా దండలు మార్చుకున్నారు. నేను 5 సంవత్సరాల నుంచి అబ్బాయిని ప్రేమిస్తాను. ఆ విషయం మా ఇంట్లో ఒప్పుకోకపోవడం వల్ల వేరే సంబంధం చూసి ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు. అబ్బాయితో 4 రోజుల క్రితమే వచ్చేసాను. వచ్చేసి నీ మహిళా సంఘాన్ని ఆశ్రయించి అక్కడికి నా ప్రాబ్లం చెప్తే వాళ్ళకి ఇక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర వివాహం జరిపారు. పెళ్ళి అక్కల్ని అక్క మేము ఎలా వచ్చాము, మా సమస్య ఇది, మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు మాకు పెళ్లి చేయండి అని స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మాకు ఇక్కడ పెళ్లి చేయమని మహిళా సంఘాన్ని కోరి వచ్చి మా అంబేద్కర్. 35వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బొచ్చా రామిరెడ్డి వార్డు పరిధి పోస్టాఫీస్ ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తీన్మార్ డప్పులతో భారీ ర్యాలీ నడుమ ప్రచారం కొనసాగించారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ వార్డు అభివృద్ధికి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో స్థానిక మహిళలు రామిరెడ్డికి తిలకం దిద్ది హారతలిచ్చి స్వాగతం పలికారు. టైల్ చేయించా, తర్వాత పైన షెడ్లు వేయించా, ఉద్దుతోపల్లో నిమ్మకాయల కొట్లు పడిపోతే ఆ ఉద్దుతోపలు మాత్రం అంత షెడ్లల్లో వేయించా, తర్వాత ఇప్పుడు ప్రతి దగ్గర కూడా 3 రోడ్లు ఆగిపోయి ఎక్కడి నుంచి అంటే పూర్ణమార్కెట్ కా నుంచి పెద్దదుర్గలంగుడి కానించి రామకృష్ణ థియేటర్ పెట్టాం, నూనె మిల్ సొంత పెట్టాం, తర్వాత ఇక్కడ నుంచి ఇదంతా సీసీ రోడ్డు పెట్టాం. మొత్తం 6 రోడ్లు ఆగిపోయి కానీ తదిమా అన్ని రోడ్లు వేయించాం. మనకు పదవలేదు ఇట్లేదు. ఇప్పుడు ఈ పక్కన 3 ఈదులతోనైతే ఊజీడు వాటరు
కలిసిపోయి సంవత్సరంనార 5 సంవత్సరం మా కార్పొరేట్ చేసి మా పిల్లరాన్న గారు పరిసకరించిన సమస్య నేను 16 లక్షల రూపాయలు ఇచ్చి అప్పుడు ఆ మూడు వీధులకు కూడా సమస్య ఆ ఆడవాళ్ళందరూ వచ్చి చేస్తే నేను ఆ సమస్య కూడా పరిసకరించి చేయించాం ప్రజా ప్రతినిధి అన్నాడు ప్రజల పని చేయాలా ప్రజా సమస్యలు పట్టింపు చేసుకోవాలా తప్పకని ఇలాంటి దుర్మార్గం చేయమన్నటువంటి ఎవరు చూడలేదని మీకైతే మనస్ఫూర్తిగా పనిచేస్తాను ఏదైనా కట్టింది కూలగొడతాడు తప్పకని కట్టే వస్తున్నట్టుగా ఇప్పటికి వచ్చేది ఆంధ్రప్రదేశ్లో ఏది లేదు దయచేసి ప్రజలు చూసి ప్రజలు ఆలోచించుకొని ఒక ఎంపీటీసీకి వెళ్తే మెడలో కొండవా తీసేయడం బీపారం చింపడం ఆ పార్టీలోకి చేర్చుకోవడం రాణేంతాన్ని చంపేయడం ఈ పార్టీ విధానాల ఇన్ని సంవత్సరాలు పార్టీ ఎంతమంది నాయకులు ఏరాలి బాబు పార్టీ వేలాడు ఇలాంటివి ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఏరాడు ఆయన లేదు తర్వాత ఎన్టీఆర్ స్వర్గ ఎన్టీఆర్ పార్టీ వేలాడు ప్రజలు ఆందోళన సంతోషం ఈవేళ పసుపు జెండా అంటే ఆర్తంలో ఎన్టీఆర్ మనసులో ఉన్నారు ప్రజలంతా ప్రజలే ఎన్టీఆర్ మనసులో ఉన్నారు ప్రజలు కూడా ఎన్టీఆర్ కూడా ప్రజల మనసులో ఉన్నారు అందుకే ఈ ఆపేద అనురాగ్ ఇంతమంది జనాలు ఇంతమంది జన సమీకరణ మీ పిల్లకంట మీ అమ్మానకంట వాళ్ళ ఆధారం చూసి ఆ ప్రజల ఆపేద చూసి నిజంగా మానబాబు స్వర్గం ఎన్టీఆర్ ఇంకా బతికే ఉన్నాడు ఈ ఆంధ్రప్రదేశ్లో అనుకుంటూ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మేము నడిచినందుకు చాలా గర్వమిస్తాను నాకైతే పార్టీ టెక్కన్ ఇచ్చినందుకు పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ జిల్లా నాయకులు కానీ మా వార్డు పెద్దలు రైమన్ గారు బాలాగ్ కానీ ఎవరు మన చూరాపురా కానీ ఇక్కడ తద్మ మహిళ యువత మైనార్టీ సెల్ ఎస్ఎస్ఎల్ బీసీసెల్ అన్ని కమిటీ వాళ్ళకి బూత్ కమిటీ బూత్ ప్రెసిడెంట్తో సహా అందరికీ నేను రుణపడి ఉన్నానని నేను కార్పొరేటర్ మీ అందరికీ వెళ్తే మీ అందరు రుణం తీసుకుందని మనస్ఫూర్తిగా మీ అందరికి కోరుకుంటూ మీడియాకు ధన్యవాదాలు తెలుపుతాను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జోన్ 1 జోన్ 2 కార్యాలయాల్లో ఆయా పార్టీల కార్పొరేటర్ అభ్యర్థులు అధికారులకు బి ఫార్ములు సమర్పించారు జోన్ 1 లో 9వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కోరుకొండ వెంకటరత్నం స్వాతిదాస్ బి ఫారం అందజేయగా జోన్ 2 లో 19వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి సూరడ వెంకటలక్ష్మీదాస్ 26వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ముక్కా శ్రావణి తమ తమ బి ఫార్ములను సంబంధిత జీవీఎంసీ అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా వెంకటలక్ష్మీదాస్ శ్రావణులు మాట్లాడారు తమ సేవలను గుర్తించి టికెట్లు ఇచ్చిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు ముక్కా శ్రావణి నేను 26వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా నాన్నగారు 36 సంవత్సరాల నుంచి రాజకీయ ఇదే పార్టీలో ఉన్నారు తర్వాత మా అమ్మగారు గెలిచి మా అమ్మగారు తర్వాత మా అన్న హుదూద్ నుంచి కరోనా వరకు ఈ సెకండ్ వరకు ప్రజల్లోనే ఉన్నారు మేము ప్రచారం చేస్తుంటే మా ప్రజల అందదండ చాలా ఎక్కువ ఉంది ప్రజలు మమ్మల్ని చాలా బాగా గుర్తిస్తున్నారు గంటాపదంగా వాళ్ళే చెప్తున్నారు 26వ వార్డులో మీరు తప్ప ఇంకో నాయకులు లేరండి అనేసి అలాగే మేము ఒకే పార్టీని నమ్ముకొని 36 సంవత్సరాలు ఉన్నాం ఎంతోమంది నాయకులు వచ్చారు ఎన్నెన్నో పార్టీలు మారారు ఎన్నో జెండాలు మార్చారు అది ప్రతి స్థానిక ప్రజలు ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు బీఫామ్ బట్టర్ జోన్ 2 ఆఫీస్లో సబ్మిట్ చేశాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మేము గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమే కాదు 98 వార్డులో వైజాగ్ మొత్తం గెలిచి మేయర్ పట్టాన్ని చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తామని టీడీపీ సభ్యులుగా మేము తెలుస్తాం 19వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని సూరడ దాస్ గారి భార్యని మా ఆయన సూరడ దాస్ గారు ఆయన 12 సంవత్సరాలు జగనన్న వెంట నడుస్తూ ఆయన మేము చేసే సేవలను గుర్తించి జగనన్న సూరడ దాస్ అనే మా భర్త గారికి రావాల్సిందంటే లేడీస్ రిజర్వేషన్లో నాకు ఇచ్చారు ఆయన చేసే సేవలను గుర్తించి మాకు ఈ సీట్ ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మేము చాలా రుణపడి ఉంటున్నాం నిజంగానే జగనన్న నీకు పాదాభివందనాలన్న ఈ అన్ని ఏరియాల్లో చూస్తే అంత మొత్తం మత్స్యకారులే అన్న మా మత్స్యకారులను గుర్తించి నా భర్త సూరడ దాస్ గారికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 100% ఫ్యాన్ గుర్తుపై అందరూ ఓటేస్తామమ్మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సంక్షేమ పథకాలను మాకు చాలమ్మా అన్నకు రుణం తీర్చుకునే అవకాశాన్ని ఇచ్చే రోజు వచ్చింది అన్నకు మేము రుణం తీర్చుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారికి మేము గిఫ్ట్ ఇస్తాం 99% నాదే విన్నన్న గవర్నమెంట్ నుంచి నేను నిజంగా జీవీఎంసీకి నేను పంపిస్తామని చెప్పి నా ప్రజలందరూ నాకు వాగ్దానం చేస్తున్నారు ఆ వార్డుని విజయసాయిరెడ్డి సారు దత్త తీసుకున్నారు మొన్నే వచ్చి అది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు వార్డుని దత్త తీసుకోవడం అంటే అసలు ప్రజలందరూ ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నారంటే అంత ఆనందంగా ఫీల్ అవుతున్నారంటే సూరడ దాస్ గారికి చేసే సేవలను గుర్తించి కేవలం మాకు సీట్ ఇచ్చారన్న ఆ ఒక్క రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందన్న నేను నిజంగానే వార్డు అభివృద్ధికి తనకు మరోమారు అవకాశం కల్పించాలని 44వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బాణాల శ్రీనివాస్ ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు
పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి వార్డులో విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. దీనిలో భాగంగా శ్రీనివాస్ నగర్, వెంకటేశ్వర కాలనీ తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. తీన్మారు డప్పులతో సాగిన ఈ ప్రచారంలో స్థానిక మహిళలు తిలకం దిద్ది హారతలు పడుతూ శ్రీనివాస్కు ఘన స్వాగతం పలుకుతున్నారు. కార్పొరేటర్గా గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈరోజు మరి 44వ వార్డు పరిధిలోని ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఇంటింటికి వెళ్ళి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పథకాలు కానీ మరి చెప్పి ఫ్యాన్ గుర్తుకు ఒకటేమని ప్రార్థిస్తున్నాము. మరి అందరు ప్రజలు కూడా చాలా ఆనందంగా తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి మాటిస్తున్నారు. అందుకు వారి ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. 42వ వార్డు వైసీపీ అభ్యర్థి ఆళ్ల లీలావతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైల్వే న్యూ కాలనీకి చెందిన ఫ్యాషన్ గైస్ యూత్ సభ్యులు రాజు, గౌస్, కామేష్, మున్న వారి అనుచరులు వైసీపీలో చేరారు. వీరికి ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు కండువాలు వేసి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఇతర పార్టీలకు చెందిన అనేక మంది వైసీపీలో చేరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు షేక్ జుబేర్, బులుసు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఘన స్వాగతం పలికితే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. ఆయన ఇక్కడికి వస్తే మనందరి జీవితాలు కూడా బాగుపడతాయి, మనందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేసేది, ఇప్పుడు జరగబోయే ఎన్నికలు మన భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నికలు, రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి రాబోయే రేపు మార్చి 10వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో సీలింగ్ ఫ్యాన్ బుద్ధి మీద ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 42వ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఆళ్ల లీలావతి గారిని అఖండ మెజార్టీతో గెలిపించి స్థానికులు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి ఎప్పటి నుంచే వారి కుటుంబ సుపరిచితులు తప్పకుండా సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తే నిజాయితీగా నిస్వార్థంగా మీ అందరికీ సంబంధించిన పనుల్లో కూడా సేవ చేసే అవకాశం వాడికి కల్పించాలని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. జీవీఎంసీ జోన్ 3 కార్యాలయంలో ఆయా పార్టీల కార్పొరేటర్ల అభ్యర్థులు అధికారులకు బి ఫార్ములు సమర్పించారు. 37, 38వ వార్డుల తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు బంగారి రవిశంకర్, గోడి విజయలక్ష్మిలు ఎన్నికల అధికారులకు బి ఫార్ములు అందజేశారు. అనంతరం వారు ఏసీటీ న్యూస్తో మాట్లాడారు. పార్టీకి తాము అందించిన సేవలను గుర్తించి టికెట్లు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు, అచ్చెన్ నాయుడు ఇతర పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు చెప్పారు. గెలిచి తమ తమ వార్డులను అధిష్టానానికి కానుకగా అందిస్తామని వివరించారు. బంగారు రవిశంకర్, 37వ వార్డు కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మనకి కన్నతల్లి ఎలా ఆదరిస్తుందో మన అలాగే తెలుగుదేశం పార్టీ ఆదరించారు. మా పార్టీ పెద్దలు ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారు, మా స్టేట్ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్ నాయుడు గారు, మా భర్త గారు కొండబాబు గారు, తదితరులందరూ రామానాయుడు గారు తదితరులందరూ మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈరోజు మా కమిటీ మొత్తం పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అలాగే నాకు కూడా ఫుల్ నమ్మకంగా ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. మేము ఈరోజు కాదు సర్వీస్లోని మా కమిటీ మొత్తం కరోనా టైంలోని ప్రతి ఇంటికి ఇంటింటికి ప్రతి గడపకి తొక్కి ప్రతి ఒక్కరు సర్వీస్ చేశాము. మా అందరి కష్టాలు ఉంది. ఈరోజు మేము తిరక్కపోయినా ఇంట్లో ఉన్న ఫలానా బంగారు రవిశంకర్ టీడీపీ అంటే వాళ్ళు తప్పనిసరిగా మెజారిటీతో వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు 37 వాటిని మామూలుగా కాదు, మెజారిటీతో ఉంటామని నాకు విశ్వాసం ఉంది, మా పార్టీకి విశ్వాసం ఉంది. మా వార్డు ప్రెసిడెంట్కి కానీ, మా తెలుగు యువత ప్రెసిడెంట్ కానీ, మా వైస్ ప్రెసిడెంట్ ఆమా గారికి కానీ, మొత్తం మా కుటుంబ సభ్యులు 37వ వార్డు మా కుటుంబ సభ్యులు మొత్తం
దృఢ సంకల్పంతో ఉన్నాము. మా సీనియర్ నాయకులు మా పార్టీ మా తెలుగుదేశం సీనియర్ నాయకులందరికీ నాకు ఈ రోజు ఒక విశ్వాసంతో ఇచ్చినందుకు నాకు వాళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా తెలుగుదేశం పార్టీకి జై తెలుగుదేశం, జై తెలుగుసాం, జై చంద్రన్న, జై చంద్రన్న, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. నా పేరు గోడి నరసింహాచారి, తెలుగుదేశం పార్టీ 38వ వార్డు అధ్యక్షుడిని. నా శ్రీమతి గోడి విజయలక్ష్మికి కార్పొరేట్ అభ్యర్థినిగా ఖరారు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు భరత్ కుమార్ గారు మరియు అచ్చెన్ నాయుడు గారి చేతుల మీదుగా బీఫామ్ ఇచ్చారు. అది మా కనకమహాలక్ష్మ వారి దశ చూపించి తల్లికి దండం పెట్టుకొని ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆర్వో గారికి గత 10 రోజులుగా ప్రచారం చేస్తున్న సందర్భంలో వార్డులో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్న తెలుగుదేశం పార్టీకి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, ఆ ప్రజాస్వామ్య పాలన అంతా కూడా ప్రజలందరూ గమనించారు. రాబోయే రోజుల్లో విశాఖ మేయరు తెలుగుదేశం పార్టీ గెలిపించి ఒక కనువిప్పు కలిగించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ప్రజలు ఉన్నారు. తద్వారా మా 38వ వార్డులో తెలుగుదేశం పార్టీ కంచుకోట, గతంలో 4వ వార్డు, తర్వాత 24వ వార్డు, ఇప్పుడు 38వ వార్డుగా ఆవిర్భవించింది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ జెండా రెపరెపలాడుతుంది. రాబోయే రోజుల్లో కూడా కిందటి సార్ వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీకి మేము గెలుస్తామని పూర్తిగా మాకు ఒక నమ్మకం ఉంది, ప్రజల యొక్క ఆశీర్వాదం ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. దీనికోసం 15-20 సంవత్సరాల నుంచి మేము కష్టపడి ప్రజాసేవ చేశాం కాబట్టి ఆ నమ్మకం మాకు కలిగింది. మరియు స్థానికులు స్థానికంగా పుట్టాం, స్థానికంగా ఉన్నాం, స్థానికంగానే మేము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ గమనించి స్థానికంగా ఉన్నటువంటి మా అభ్యర్థిత్వాన్ని మీరు బలపరిచి తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిందిగా సవినయంగా పాదాభివందనం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గోడి విజయలక్ష్మి, 38వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. బీఫామ్ ఇవ్వడానికి మా కనకమహాలక్ష్మి తల్లి దగ్గర నుంచి బయలుదేరి వచ్చాము. బీఫామ్ ఇచ్చేసాము, ఎవరంటే ఆర్వో గారికి బీఫామ్ ఇచ్చేసి వచ్చాము. చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞత. జీవీఎంసీ 31వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వానపల్లి రవికుమార్ బరిలో నిల్చున్నారు. పార్టీ అధిష్టానం అతని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇందుకు గాను వానపల్లి రవికుమార్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్పారు. తన సేవలను గుర్తించి కార్పొరేటర్ టికెట్ ఇచ్చిన పార్టీకి తన గెలుపును కానుకగా అందజేస్తానని రవికుమార్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను వార్డు ప్రజలకి అనునిత్యం అందుబాటులో ఉంటూ వారి సహాయ సహకారాలు పూర్తిగా నేను పొందుతూ వాళ్ళకి సహాయపడుతూ వారు ఇచ్చినటువంటి ప్రతి ఫిర్యాదుని స్వీకరించి వాళ్ళకి ఆ ఫిర్యాదు సమస్యకు పరిష్కరించే దిశగా నా అడుగులు ముందుకేశాను. ఆ విధంగా నేను చేసిన సేవలను గుర్తించి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకి ఉపయోగపడే విధంగా ఈ వార్డు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపిస్తానే అఖండ విశ్వాసంతో నేను ఈ ఎన్నికల్లో దిగడం జరిగింది. ప్రతి కుటుంబ సభ్యుల్లో నా తాలూకా మిత్రులు, అలానే నాకు బంధువులు, అలానే నా శ్రేయోభిలాషులు కూడా ఉండడం ఈ వార్డులో ఉండడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా నా సేవా కార్యక్రమాలు చూసి నన్ను అభినందిస్తూ మిమ్మల్ని మేము తప్పకుండా గెలిపించుకుంటాం, తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి కాబట్టి మీకు పూర్తి స్థాయిలో మీకు అవకాశం కల్పిస్తామని వారిస్తున్న భరోసా చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఈ వార్డులో అఖండ మెజార్టీతో గెలుస్తుందని పూర్తి విశ్వాసంతో మీకు తెలియజేస్తున్నాను. జీవీఎంసీ 41వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వార్డు పరిధి జ్ఞానాపురంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం చేపట్టారు. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గెలిస్తే వార్డు ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు వారి అభివృద్ధికి శక్తి మేరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అతిశయక్తి లేదండి, అబద్ధం అంతకన్నా. ఫాతిమారాణి గారు అభ్యర్థినిగా నిలబడుతున్నారు. ఆవిడ ఈ ఊరికి చాలా సేవలు చేశారండి. గతంలో కూడా ఆవిడ 5 సంవత్సరాలు కార్పొరేటర్గా పనిచేశారు, మాకు మాజీ కార్పొరేటరు.
మళ్ళీ ఆవిడ ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఆవిడ సేవలు చాలా ఉంది అంటే ఒకటని చెప్పలేము. ఆవిడ చాలామంది పేదవాళ్ళకి వాళ్ళకి కూడాను చాలా సేవ చేశారండి. కరోనా టైంలోన ఇంటింటికి గడప గడపకి వెళ్ళి మేము కిరాణా సామాన్లు అన్నీ ఇచ్చామండి, అంటే నిత్యావసర వస్తువులు అందరికీ మొత్తం జ్ఞానాపురం సుబ్బలక్ష్మి నగరు అన్నీ కూడా వీధి వీధికి గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరికి అందాయా లేదని అడిగి మరీ ఇచ్చారండి. ప్రతి గడపకి కూడాను ఒకసారి కాదండి, ఇప్పటికి మూడు సార్లు నాలుగు సార్లు ఆవిడ అందరినీ కలవడం అయ్యింది. అందరి బాధలు తెలుసుకుంటారండి. ఆవిడ చాలా మంచి వ్యక్తి, ఆవిడ గురించి చెప్పాలంటే ఒకరోజు చాలు, అంత మంచి వ్యక్తి అండి. ప్రతి ఒక్కరి బాధని అర్థం చేసుకుంటారు ఆవిడ. మాకు జ్ఞానాపురం ముద్దు బిడ్డండి ఆవిడ. ఆవిడకి అందరూ కూడా అమ్మ అక్క చెల్లి వదిన ఇలాగే పిలవడం అలవాటు కానీ నేను ఒక నాయకురాలిని అన్న గర్వం ఆవిడలో లేదండి. మాకు తెలిసి జ్ఞానాపురం మొత్తం ఆవిడ్ని ఎంతో ఆదరిస్తారండి. ఆవిడికి ఓటేసి ఫుల్ మెజారిటీతో గెలిపిస్తారండి. జీవీఎంసీ 41వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కోడిగుడ్ల పూర్ణిమ జ్ఞానాపురం జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో అధికారులకు తన భర్త శ్రీధర్, స్థానిక పార్టీ సీనియర్ నాయకులు మరియదాసు, వెంకటరత్నం దంపతులతో కలిసి అధికారులకు బీ ఫారం అందజేశారు. ఈ సందర్భంగా పూర్ణిమ మరియదాసులు మాట్లాడారు. ఈ నెల 10వ తేదీన జరిగే జీవీఎంసీ కార్పొరేటర్ల ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిన్ని కుమార్ కూడా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కోడిగుడ్ల పూర్ణిమ. నేను తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను. నిన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోని బీ ఫామ్ ఇచ్చారండి. నేను దాన్ని ఇప్పుడే ఆర్ఓ గారికి సబ్మిట్ చేసి వస్తున్నాను. ఏ విధంగా అయితే మీకు మాట ఇచ్చామో, మేము ఇలా విజయం అందుకున్న వెంటనే ఏమేమి చేస్తామనుకుంటున్నామో అవన్నీ తప్పకుండా చేసి పెడతామండి. మా ఎజెండా ఏంటి అనేది మీకు పాంప్లెట్స్ ద్వారా అందరికీ పంచడం జరుగుతుంది. మేము అది కంపల్సరీ చేస్తామండి. ఎలా అయితే మన చంద్రబాబు నాయుడు గారే రావాలండి. ఆయన వస్తేనే మనకి అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, వైజాగ్ పరిస్థితి ఏమీ బాగాలేదు. వైజాగ్ గ్రీన్ సిటీ అంటారు. అలా అయితే ఇప్పుడు గ్రీనరీ అనేదే లేదండి. ఏదైనా సరే ఒక పేదవాళ్ళు కడుపు నిండుగా తినాలి అన్నా కూడాను ఆయన చలవ ఉంటేనే మనకు అన్నీ జరుగుతూ ఉంటుంది. ఆయనే రావాలి. ఆయన వస్తేనే మన పేద ప్రజలందరూ జీవితాలు కూడా మారుతాయండి. మీరందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మజ్జటితో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు కోడిగుడ్ల పూర్ణిమ గారు, ఆమె చాలా నిస్వార్థంగా పనిచేస్తారు. కోడిగుడ్ల శ్రీధర్ కూడా చాలా నిస్వార్థంగా పనిచేస్తారు. రాజకీయాలు రాకముందు కూడా ఎన్నో పేద కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అన్నీ ఉదుతు పనుల్లో అనేక కార్యక్రమాలు చేయడం ఏంటి. ఇప్పుడు కరోనా టైంలో కూడా చాలా సేవలు అందించారు. అందరికి ఇప్పుడు కూడా మాట ప్రకారంగా చేస్తున్నారు. ఆయన కూడా ఆమె కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి, కొత్త వారికి అవకాశం ఇవ్వండి. నేను మంచలేని పరిపాలన అందిస్తానని ఆమె వాగ్దానం చేశారు. ఇప్పుడు అదే విధంగా మళ్ళీ కొత్త వారికి కూడా నిన్న గెలిపించినట్లయితే మళ్ళీ ఈ నినాదంతో పాతవారు పాత నీరు పోవాలా కొత్త నీరు రావాలని నినాదంతో మళ్ళీ ఆమె కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చి చేస్తానని, ఘనత ఆమెకే దక్కుతుందని సభాముఖంగా మనం చేస్తున్నాను. జీవీఎంసీ 26వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మొక్కా శ్రావణ తరపున ఆమె తండ్రి ముచ్చాల నాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ప్రచారం చేపట్టారు. వార్డు పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా ప్రారంభమై ఎన్జీవోస్ కాలనీ, ఫోర్త్ రౌండ్ పోలీస్ స్టేషన్, కోడలి ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం చేపట్టి మొక్కా శ్రావణిని గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం మరోసారి తమ కుటుంబానికి కల్పించాలని ముచ్చాల నాయుడు విజ్ఞప్తి చేశారు. Yeah.
నేను 84లో పార్టీలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకే పార్టీలో ఉండి ప్రజలందరికీ కూడా ఒకే వార్డులో ఉండి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి నేను ఒక ఆఫీస్ పెట్టి ఆఫీసులో ఇద్దరు మనుషులు పెట్టి ప్రజలు ఏ సమస్య ఉన్నా ఆ సమస్య తీర్చుతూనే ఉన్నాము. కానీ ఇంతవరకు కూడా ఏ పార్టీ వచ్చినా అలజడి లేకుండా ప్రశాంతంగా వెళ్తుంది. ఇప్పుడు జగన్ వచ్చాడు, జగన్ తాలూక మనుషులు వచ్చి కూడా వాటిలల్లో ప్రతి మనిషిని కూడా బెదిరించారు. ఈ కార్యక్రమం చేసి వాళ్ళు ఎలా పైకి వద్దాం అనుకుంటారో నాకు అర్థం కాలేదు. ఏ పదవ లేకుండా ఇప్పుడే బెదిరించే రేపు అధికారం వస్తే ఈ ప్రజలు ఏమైనా ఉంచుతారా? వాళ్ళ మీద ఎక్కి సవాలు చేస్తారు. అందుకని ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పాలని ఈ సభాముఖంగా 26వ వార్డు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటాను. జీవీఎంసీ 35వ వార్డు స్వతంత్ర అభ్యర్థి విల్లూరు భాస్కర్ రావు తన గెలుపు పట్ల ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పూర్ణ మార్కెట్ కార్యాలయం వద్ద అభిమానులతో కలిసి ఏసీటీ న్యూస్తో మాట్లాడారు. వార్డులో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని తన గెలుపు ఖాయమని పేర్కొన్నారు. ముప్పై ఐదో వార్డులో ఎన్నో సేవా కార్యక్రమాలు కానివ్వండి, అలాగే మా విఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు కానివ్వండి, ఎన్నో 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 ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు జీవీఎంసీ కార్పొరేషన్లో 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా, స్వతంత్ర కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రజలందరూ దీవెనల కోసం ప్రజలు బలపరిచిన అభ్యర్థిగా రేసులో ఉన్నాను. రేపు మార్చి 10వ తారీఖున జరగబోయే పోలింగ్ తేదీన జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో ప్రజలు దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజలందరూ తీర్పు, ప్రజలందరూ తాలూకా ఆశీర్వాదంతో కార్పొరేషన్లో అడుగుపెట్టి అలాగే రేపు రాబోయే రోజుల్లో ఈ 35వ వార్డులో ఉన్న సమస్యలు, సుదీర్ఘ సమస్యలు, దీర్ఘకాల సమస్యలు ఎన్నో ఉన్నాయి. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ, యూజిడి వ్యవస్థ, వాటర్, డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా అతి పురాతనమైనది. వన్ టౌన్ ప్రాంతం, ఇందులో అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆధునిక నవీకరణ చేసి సమస్యలు లేని 35వ వార్డుగా, 35వ వార్డు ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే ముందుండి నేను సొంత బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తూ 35వ వార్డు తాలూకా ప్రజల మన్నలు పొందుతానని చెప్పేసి నాకైతే గట్టి ప్రగాఢ నమ్మకం ఉంది. అత్యధిక మెజారిటీతో 35వ వార్డు ప్రజలు అయితే మాత్రం నిర్ణయించుకున్నారు అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మార్చి 10వ తారీఖు వస్తుందా అని చెప్పేసి ఇక్కడున్న ప్రజలు, ఈ ప్రాంతవాసులందరూ కూడా ఎదురు చూస్తున్నారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సెంబల్ వచ్చిన మరుక్షణమే, తక్షణమే ప్రతి ఒక్కరిని కూడా సెంబల్ని జనాలు తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రచార ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి దగ్గర స్టార్ట్ చేసి కల్లుపాకల ప్రాంతం, గాజుల వీధి, అలాగే ప్రసాద్ గార్డెను, పండా వీధి, అలాగే దిబ్బల వేద, అలాగే వెల్లంపేట, పిక్రిపేట, స్టార్లైట్ క్లబ్, అలాగే కాంజెట్ ఏరియా, అక్బర్ రెసిడెన్సీ, ప్రతిదీ కూడా ఈవేళ స్ప్రింగ్ రోడ్డు, పూర్ణ మార్కెట్, ఇలాగ ప్రచారంలో భాగంగా ప్రతి ఏరియా కూడా ఈవేళ సింబల్ తీసుకొని మేము ప్రచారం చేయడం జరుగుతుంది. 44వ వార్డు అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రజలు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కొయిలాడ వెంకటేష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తన వార్డు పరిధి పెద్దూరు, ముస్లిం తాడిచెట్లపాలెం ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వివరిస్తూ తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గెలిపిస్తే వార్డు ఆదర్శ వార్డుగా తీర్చిదిద్ది ప్రజల రుణం తీర్చుకుంటారని హామీ ఇచ్చారు. ప్రచారంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నలభై నాలుగో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి. ఈరోజు ఎంటీసీ పాలెం ఏరియాలో భారీ ఎత్తున ఇంటింటి ప్రచారం జరుగుతుంది. అలాగే ఇంటింటికి వెళ్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ మీద మంచి స్పందన వస్తుంది. ఇలాగే విశాఖపట్నం మేయర్ ఎలాగైనా తెలుగుదేశం కైవసం చేసుకుంటుందని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎంటీసీ పాలెం ఏరియాలో వాటర్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఇంటింటికి వెళ్తున్నప్పుడు కూడా నిత్యావసర వస్తువులు చాలా అధిక ధరలు ఉన్నాయి. ఎలాగైనా జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అని ప్రజలందరూ చెప్తుంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. అలాగే సాధికన్న కళ్యాణ మండపం ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 5000 రూపాయలు ఉండేది. ఈరోజు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా 31,000 రూపాయలు వసూలు చేయడం వల్ల సామాన్య ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని నేను తెలియపరచుకుంటున్నాను.
ప్రజా సమస్యల పరిష్కారానికి వార్డు అభివృద్ధికి తనకు ఒకే ఒక అవకాశం ఇవ్వాలని జీవీఎంసీ 50వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వావిలపల్లి ప్రసాద్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక శ్రీదేవి పార్క్ ప్రాంతంలో పాదయాత్రన ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు వావిలపల్లి ప్రసాద్ తెలిపారు. స్థానిక వైసీపీ నాయకులు విజయ్ తదితరులు పాల్గొన్నారు. యాభై వార్డులో వైఎస్ఆర్సీపీ తరపున ప్రచార కార్యక్రమం ముందుకు కొనసాగుతుంది. ఈరోజు మురళీనగర్ ఏరియాలో ప్రచారం కొనసాగిస్తుండగా చాలామంది ఓటర్లు ప్రజలు కూడా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖను రాజధానిగా ప్రకటించిన నిర్ణయం తెలుసుకున్నారు. చాలా ఆనందపడుతున్నారు. భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకి విశాఖలోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖను రాజధానిగా ప్రకటించిన మరుక్షణం నుండి ఉత్తరాంధ్ర ప్రజలు చాలా ఆనందోత్సవాలతో ఉన్నారు. ఏ రోజు మార్చి 10 వస్తుందో ఆ దినాన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలుపుతూ విశాఖను మొత్తం కైవసం చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఉన్నారు. ఈ విషయం మాకు ఓటర్ల యొక్క స్ఫూర్తిని చూస్తే తెలుస్తుంది. అదే సందర్భంలో విశాఖను రాజధానిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరపున ఆ అభ్యర్థుల్ని కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను, విశాఖకు రాజధాని వద్దా కావాలా మీరు స్వయంగా చెప్పండి. మీ నాయకుడు విశాఖకు రాజధాని అక్కర్లేదని చెబుతున్నాడు. మీరు ఈరోజు విశాఖకు మీకు రాజధాని వద్దని మీరు ప్రకటించండి. మీకు ధైర్యం ఉంటే మీ నాయకుడు చెప్పినట్టుగా విశాఖను అనగదొక్కి ఈరోజు అమరావతిని అభివృద్ధి చేయాలనే ధ్యేయంతోనే 8 సంవత్సరాలు ఎన్నికలు కాలక్షేపం చేసి ఉన్నాడు. దానివలన విశాఖకు రావాల్సిన సుమారు 5000 కోట్ల నిధులు కూడా మనం మురుగున పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి అవన్నీ వస్తే విశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దడానికి ఎన్నో అవకాశాలు ఉండేవి. కానీ ఒకే ఒక్క కారణంగా అమరావతిని కబ్జా చేయడానికి ఈరోజు విశాఖని మరుగున పెట్టారు. అందుకోసం 8 ఏళ్ళు ఎన్నికలు జరగలేదు. అయితే విశాఖను ఆర్థిక రాజధానిగా ఏ కాకుండా పరిపాలనా రాజధానిగా ఈరోజు ప్రకటించిన మన జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ ప్రజలు మరియు ఉత్తరాంధ్ర ప్రజానీకం కూడా సంపూర్ణ సహకారం ఇస్తుంది. తెలుగుదేశం పార్టీలో గతంలో పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉన్ను ఈరోజు విశాఖ రాజధానిని స్వాగతిస్తున్నారు. కాబట్టి రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 50వ వార్డుతో పాటు 98 వార్డుల్లో కూడా అఖండ విజయం చేకూరగలదని నేను భావిస్తున్నాను. 50వ వార్డు బ్యాంక్ సీట్లో గడప ప్రోగ్రామ్కి వెళ్ళామండి. వెళ్ళిన ప్రతి ఒక్క ఇంట్లో కూడాను ఎవరు ఏ గుర్తుకు వేస్తారంటే మేము వెళ్ళకముందే అందరూ ఫ్యాన్ గుర్తుకే అని చెప్పి మేము అడగకముందే వేస్తామంటున్నారు. సో మాకు తెలిసింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ 98 వార్డులు గెలిచి జగన్ గారికి మేము గిఫ్ట్గా ఇస్తామని కోరుకుంటున్నాం. 50 వార్డులో మన వైఎస్ఆర్సీపీ వార్డు అభ్యర్థి అయినటువంటి వావిలపల్లి ప్రసాద్ గారి ఆధ్వర్యాన కార్యకర్తలు అందరూ కూడా నేడు మురళీనగర్లో ఈ బ్యాంక్ షీట్లో ఇంటింటి కూడా ఓటు అడిగి ప్రతి ఒక్క వార్డును కూడా అభ్యర్థించడం జరుగుతుంది. మేము వెళ్ళిన ప్రతి గడపలో కూడా వావిలపల్లి ప్రసాద్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో మీరు ఎక్కువ శ్రమించబడద్దు, మీ అభివృద్ధే శ్రీరామ రక్ష అని చెప్తూ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అదే మాకు చాలా ఆనందాన్ని ఇచ్చి ఇంకా ఆ ముందుకు ఈ యాత్రను కొనసాగిస్తామని విడియముఖంగా చెప్తూ ప్రజలందరూ కూడా 50 వార్డులో వాల్వేర్ ప్రసాద్ గారికి ముక్త కంఠంతో ఓటు వేసి తమ విజయాన్ని చేకూర్చవచ్చిందిగా వార్డు నుంచి అందరం కూడా వేడుకుంటున్నాం. జీవీఎంసీ 49వ వార్డు కార్పొరేటర్ ఎన్నికలు రసవత్రంగా మారాయి. కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని సేవలందించిన తనను కాదని వేరొకరికి టికెట్ ఇవ్వడంపై మనస్తాపానికి గురైనట్లు యడ్ల మరీదాస్ మీడియాకు వెల్లడించారు. పార్టీ కాదన్న పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి పార్టీకి తన గెలుపును కానుకగా అందజేస్తానని మరీదాసు ధీమాను వ్యక్తం చేశారు. నేను ఇక్కడ సేవా కార్యక్రమాలు మొదలు పెట్టినప్పుడు మా నాన్నగారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మొదలు పెట్టానండి.
అయినా ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి 1000 రూపాయలు, వాళ్ళ అంత్యక్రియలకు గాను ఇవ్వడం కానీ, గుడికి ఏదన్నా అవసరం అనగానే వాళ్ళకి సాయం చేయడం కానీ, ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా సరే దాసుగారు ఇల్లే తెలుసండి. ఆ రోజు నుంచి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను నేను. అదే రీతిలో నేను ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నాను. ఏదైనా అవసరం ఉంటే మన యూత్ సంఘాలకు కానీ ఎవరికైనా ఏదైనా అవసరం ఉందనగానే మొట్టమొదటిగా నా దగ్గరికి వచ్చి చేయడం ఇవన్నీ చేశారు. అయితే ఇప్పుడు ఏం జరిగింది, పార్టీకి విష్ణుకుమార్ రాజు గారి ఎలక్షన్ కానీ గంటా ఎలక్షన్ కానీ నేను బయటకు వచ్చి చేశాను, గడప గడపకి వెళ్ళి చేశాను నేను ఎలక్షన్. ఆ ధైర్యంతో మేము వెళ్ళి అడగడం జరిగింది మాకు పార్టీ టికెట్ ఇవ్వండి అని. కానీ అక్కడ ఏం జరిగింది, పార్టీలో వార్డులో పెద్దలు ఒక 4 5 గురు, వాళ్ళ పేర్లు ఎందుకు అండి, వాళ్ళు 4 5 గురు ఉన్నారు, వాళ్ళ 5 గురే పార్టీని నడిపిస్తున్నాము, మేమే పెద్దలమే అని ఒక మోనార్కీ రూల్లో ఉన్నారు. సో వాళ్ళందరూ ఏంటి, వాళ్ళందరూ ఒక మనిషిని తీసుకెళ్ళి, అంటే మా పార్టీలో కాని మనిషిని తీసుకెళ్ళి పార్టీలో టికెట్ ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ బూత్ ప్రెసిడెంట్లు కానీ మొత్తం అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి, వాళ్ళందరూ ఏమన్నారు, ఈ 2 రెబల్గానైనా నిన్ను గెలిపించి కన్ఫామ్గా మేము మళ్ళీ పార్టీలోకి తీసుకెళ్తామని అదే దమ్ముతో అదే ధైర్యం నాకు ఇచ్చారు. ఇచ్చి ఈరోజు వాళ్ళందరి కోరిక మేరకు నేను పార్టీలోకి వస్తాను, కన్ఫామ్గా గెలుస్తామని ఆ నమ్మకంతోనే వాళ్ళందరూ ఇచ్చిన నమ్మకం. పెద్దలందరూ ఏం జరిగింది, వెనకతలు ఏం జరిగింది అన్నది పక్కన పెడితే, కార్యకర్తలు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉండి నేను ముందుకెళ్తున్నానండి. 2007లో కార్పొరేటర్ మా మిస్సెస్ అయిన తర్వాత మేము కార్పొరేటర్గా కాదు ఓ పోస్ట్ మ్యాన్గా పనిచేసాం. మా ఇంటికి వచ్చి ఉదయం ఓ పని చెప్పి వెళ్తే సాయంకాలం ఏం పని అయిందో వాళ్ళకి తెలియపరచాం. మా టైంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగలేని అభివృద్ధి మా వార్డులో జరిగింది. ఒక ఎమ్మెల్యే కూడా చేయలేని పని మేము చేసాం. 3 వాటర్ ట్యాంకులు చేసాం, ఒక సబ్ స్టేషన్ చేసాం, ఒక హై స్కూల్ చేసాం, రోడ్లు కాలువలు ఎక్కడ ఎవరికేం అడిగితే, మాకు బోర్ కావాలని వచ్చి అడిగితే 10 రోజుల్లో బోర్ వేయించాం. అలాంటివి 24 బోర్లు వేసాం. కూలు గవర్నమెంట్ని కార్పొరేషన్లో డబ్బు లేదని తెలిసి ఆర్వీఎం అంటే రాజీవ్ విద్యా మిషన్ అని కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి హై స్కూల్ కట్టించాం. మాకు స్థాయికి మించిన పనులన్నీ మేము చేసాం. మాకు కార్పొరేషన్లో మంచి అనుభవం ఉంది, మేమంటే అందరూ గౌరవిస్తారు. మమ్మల్ని మీరు అందరూ గెలిపిస్తే మీ పనులు ఏ పని ఉన్నా మీ సొంత పనులే కానివ్వండి, కార్పొరేషన్ పనులే కానివ్వండి, మేము దిగ్విజయంగా చేస్తామని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. 36వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కేదార లక్ష్మి జీవీఎంసీ జోన్3 కార్యాలయంలో అధికారులకు, పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి వెళ్లి బీ ఫారం అందజేశారు. అనంతరం కేదార లక్ష్మి ఏసీటీ న్యూస్తో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి తాను అందించిన సేవలను గుర్తించి టికెట్ ఇచ్చిన అధిష్టానం పెద్దలకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. ఈ నెల 10వ తేదీన జరిగే ఎన్నికలలో వార్డు ప్రజలు సైకిల్ గుర్తు మీద ఓటేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గెలిస్తే వార్డును అభివృద్ధి చేసి సమస్యలను పరిష్కరించి ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. నేను తెలుగుదేశం పార్టీ 36వ వార్డు అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆశీర్వదించి కార్పొరేటర్ అభ్యర్థిగా నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, 36వ వార్డు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాకు గత 20 సంవత్సరాలుగా నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాను. పొదుపు సంఘాలు స్థాపించి అలాగే ఒక ఎన్జిఓ కూడా స్థాపించి అనేకమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేశాను. మీ మధ్యలో ఉన్నటువంటి మీ ఆత్మీయ అనుబంధ మీ అమ్మాయి ఇంటమ్మాయిని, 36వ వార్డు అమ్మాయిని కాబట్టి స్థానికంగా ఉన్నదాన్ని కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాను కాబట్టి మీరు ఒకసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చినట్లయితే మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి వార్డు అభివృద్ధి ఏ విధంగా చేయాలనేది దానిపై పోరాటం చేసి 98వ వార్డులో టాప్ వార్డుగా కూడా నిలబెట్టి మీ అందరికీ సేవ చేస్తానని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మీరందరూ ఒకసారి ఆశీర్వదించి ఒక అవకాశం ఇవ్వండి. మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేదారలక్ష్మి సైకిల్ గుర్తుకే ఓటేయండి. జై చంద్రన్న, జై చంద్రన్న. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పెందుర్తిలో ప్రేమ పెళ్లి జరిపించిన ప్రగతిశీల మహిళా సంఘం. వార్డు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి, 35వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అభ్యర్థన. ముగిసిన బీ ఫారంల సమర్పణ జోనల్ కార్యాలయాల వద్ద సందడి. మరో అవకాశం ఇవ్వండి, 44వ వార్డు వైసీపీ అభ్యర్థి బాణాల విజ్ఞప్తి.
42వ వార్డులో వైసీపీలో చేరికలు. కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించిన కేకే రాజు. ఏసీటి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.